Hi friends, how are you all? Telugu Big Boss Season 6, second week, Saturday episode sambandhinchinatuvanti review. Friends, ee roju episode matramu chala happy ga anipinchindi. Housemates sambandhinchi vaalla chesetuvanti mistakes, game strategies, vaadiki ichinatuvanti inputs correct ga anipinchayi. Ika ee roju episode lo highlights cheppukovalante Shabash Revanth, Shabash Geetu ani క్లాప్స్ కొట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేసినటువంటి నాగార్జున గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మాత్రము హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అనిపించింది. ఇకపోతే కనుక మిగతా హౌస్ మేట్స్ అందరినీ కూడా వాళ్ళలో కొంతమందిని సోఫా వెనక పక్క సోఫాలో కొంతమందిని కూర్చోబెట్టి అందరికీ కూడా క్లాస్ పీకర్ విధానం మాత్రము ఎక్సలెంట్గా అనిపించింది. అందరూ కూడా బిగ్ బాస్ హౌస్కి చిల్ అయ్యేదానికి వచ్చారా మీరు, మా బిగ్ బాస్ టీఆర్పీకి బొక్కెట్టారు అని నాగార్జున గారి మాటల్లో బాధ కోపము ఆక్రోషము అన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. చాలా వరకు కరెక్ట్గా హౌస్ మేట్స్కి రాడ్డు దింపాడు అని మాత్రం క్లియర్గా చెప్పచ్చు. ఇకపోతే కనుక డైరెక్ట్ పాయింట్స్ మాట్లాడుకుంటే కనుక ఫ్రైడే రోజు మనకు టెలికాస్ట్ చేయనటువంటి కొన్ని సీన్స్ మనకైతే టెలికాస్ట్ చేశాను, వాటిలో హైలైట్స్ చెప్పుకోవాలంటే రేవంత్ శ్రీ సత్యతో మాట్లాడుతూ సత్య గీతు నాతో మాట్లాడుతూ గీతు నా విషయంలో చెప్పినటువంటి పాయింట్స్ ఏమంటే హౌస్లోకి వచ్చిన తర్వాత రేవంత్ను చూసినప్పుడు ఒక పెద్ద సింగర్గా ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటావు అని నాకైతే అనిపించింది రేవంత్. కానీ నీ కోపం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే 3-4 వారాల్లో ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకున్నాను. కానీ ఒకసారి నిన్ను అర్థం చేసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏమంటే ఆడియన్స్ కనుక నిన్ను అర్థం చేసుకుంటే ఈ సీజన్కి నువ్వే విన్నర్ అని నాకు అనిపిస్తుంది అని గీతు రాయలు చెప్పింది అని శ్రీ సత్యతో తను చెబుతూ తను పాజిటివిటీ నా గురించి చెప్తుంది కాబట్టి నా మనసులో కూడా నేను తదాస్తు అని నేను అనుకున్నాను అని రేవంత్ చెప్తూ ఉంటే నాకైతే అనిపించింది ఏమంటే గీతు రాయల్ కరెక్ట్ అనాలసిస్ చేస్తుంది, కరెక్ట్ గేమ్ ఆడుతుంది, తన దగ్గర టాస్కుల్లో పర్ఫామ్ చేసే స్కిల్స్ లేవు అని గీతు రాయలకు తెలుసు. తన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఏమైతే స్కిల్స్ మాట్లాడే మాటలు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాటినే కరెక్ట్గా వాడుకుంటుంది గీతు రాయల్, ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా వాడుకుంటుంది. ఆటలో ఆడి గెలిచే స్కిల్స్ ఎలాగో లేవు కాబట్టి ఆటలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ తీసుకొని గేమ్ చేంజర్గా ఆడియన్స్ దృష్టిలో హైలైట్ అవుతుంది గీతు. ఈ విషయంలో మాత్రము గీతు రాయల్ని అప్రిషియేట్ చేయాలనిపించింది నాకైతే. తర్వాత వచ్చేసి ఇంకొక హైలైట్ ఏమైన సీన్ ఏమంటే గీతు రాయల్ ఆదిరెడ్డి ఇద్దరు కూడా రివ్యూవర్స్, రివ్యూల ఎక్స్పీరియన్స్తో లోపలికి వెళ్ళిన తర్వాత ఆదిరెడ్డి గీతుతో చెప్పడం ఏమంటే నాలో మిస్టేక్స్ ఈ వీక్ ఏం లేవు కదా, ఒకే ఒక పాయింట్ నేనైతే సస్పెక్ట్ చేస్తున్నాను రోహిత్ మెరీనా విషయంలో, నేను ఏదైతే నామినేషన్ రీజన్ చెప్పినానో బిగ్ బాస్ నిర్ణయం తప్పు అని ఏదైతే చెప్పానో బహుశా దానికి సంబంధించి నన్ను నాగార్జున గారు పాయింట్అవుట్ చేయొచ్చు అని తన అనాలసిస్. అదేవిధంగా గీతు రాయల్ కూడా నామినేషన్స్ విషయంలో చలాకీ చల్టి సంస్కారం అనే పదాన్ని వాడడం జరిగింది, కాకపోతే తను వాడలేదని చెప్పి ట్విస్ట్ చేశాడు అని గీతు రాయల్ పాయింట్అవుట్ చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళ అనాలసిస్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. కాకపోతే నాకు అనిపించింది ఏమంటే గీతు అనాలసిస్ చేస్తుంది ఆట ఆడుతుంది, ఆదిరెడ్డి విషయానికి వచ్చేటప్పటికీ అనాలసిస్లోనే ఇరక్కపోయాడు, ఆట ఎక్కడ ఆడటం లేదు, ఎక్కడో తన స్ట్రాటజీ లైన్ మిస్ అయిపోయాడు, తను ఒక రివ్యూవర్గానే మిగిలిపోతున్నాడే తప్ప అరే బిగ్ బాస్ షోలో యాజ్ ఏ బిగ్ బాస్ పార్టిసిపెంట్ నేను అనే పాయింట్ను మిస్ అయిపోతున్నాడు, ఆడియన్స్కి దూరం అవుతున్నాడు ఆదిరెడ్డి అని నాకైతే అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసి శ్రీహాన్ గీతు గురించి మాట్లాడుతూ ఈ అమ్మాయి అందరితో నెగిటివ్ అయింది, నామినేషన్లలో గీతును పాయింట్అవుట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు తను హౌస్మేట్స్ అందరితో మంచిగా ఉంది, చేంజ్ అయ్యింది, సో నామినేషన్స్కు రీజన్స్ దొరకట్లేదే అని శ్రీహాన్ తనలో తను మాట్లాడుకునే సీన్ మనకు చూపించడం జరిగింది. సో శ్రీహాన్ విషయానికి వచ్చేటప్పటికీ క్యాలిబర్ ఉంది, మాట్లాడే మాటల్లో క్లారిటీ అయితే ఉంది, ఎనర్జీ లెవెల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, కానీ షోని తనకు చుట్టూ తిప్పుకునేటువంటి స్ట్రాటజీస్ ఎక్కడా కూడా కనిపించడం లేదు.
అదే నెగిటివ్ పాయింట్ శ్రీహాన్ విషయంలో. తర్వాత వచ్చేసి అభినయశ్రీ శ్రీ సత్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అభినయశ్రీ మాత్రము ఈ వీక్ తను ఎలిమినేట్ అవుతాను అని స్ట్రాంగ్గా నమ్మేస్తుంది, కాన్ఫిడెంట్గా ఉంది. శ్రీ సత్య చెప్తూ లేదు రేవంత్ నువ్వు ఎలిమినేట్ కావు అనే పాయింట్ని శ్రీ సత్య చెప్తుందన్నమాట. కానీ అభినయశ్రీ చెప్పడం ఏమంటే ఆదిరెడ్డి రివ్యూ అనాలిసిస్ ప్రకారము ఈ వీక్ రేవంత్ ఫేమ ఖచ్చితంగా సేవ్ అవుతారు అని ఆదిరెడ్డి చెప్పాడు, కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ నేను ఎలిమినేట్ కావచ్చేమో అని అభినయశ్రీ ఫీల్ అవుతుందన్నమాట. సో అభినయశ్రీ విషయానికి వచ్చేటప్పటికీ ఎంతసేపున్నా కూడా కాన్ఫిడెంట్ లేకుండా ఉండడము, నామినేషన్ల భయం క్లియర్గా కనపడుతుంది, తన ఆటలో ఫోకస్ లేదు అనేది మాత్రము క్లియర్గా చెప్పొచ్చు. అభినయశ్రీ ఈ వీక్ సేవ్ అయినా కూడా నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది ఇదే గేమ్ ఆడితే. తర్వాత నాగార్జున గారు హౌస్లోకి ఎంటర్ కావడం జరిగింది. హౌస్లో ఎంటర్ అయిన తర్వాత సీరియస్గా ఉంటూ హౌస్మేట్స్లో ఒక 9 మెంబర్స్ని సెలెక్ట్ చేసి సోఫా వెనక పక్క నిల్చోండి అని చెప్పడం, మిగతా కంటెస్టెంట్స్ని సోఫాలో కూర్చోబెట్టి ఒక్కొక్కరి గురించి కుండ పొగలు కొట్టి చెప్పిన విధానం మాత్రము హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అని చెప్పొచ్చు. మొదటగా చెప్పాలంటే కూర్చున్న వాళ్ళతో మొదలు పెట్టడం జరిగింది. మొదటగా ఫైమాను సెలెక్ట్ చేసడం జరిగింది. ఫైమా విషయంలో చెబుతూ, ఫైమా ఈ వారం నువ్వు ఆడిన ఆట నీకు ఎలా అనిపిస్తుంది అంటే, నా వరకు నేను బాగా ఆడాను సార్ అంటే నా దృష్టిలో నువ్వు బాగా ఆడలేదు, ఎస్పెషలీ రేవంత్ విషయంలో నువ్వు నీ ఆట నువ్వు గెలిచేదానికి కాకుండా పక్కనోడి ఆటను చెడగొట్టి విధంగా ఆడటం అనేది నువ్వు చేసినటువంటి మిస్టేక్, నువ్వు గెలవలేదు పక్కనోడిని గెలవనీయలేదు, ఇది నీకు మైనస్ అవుతుంది అనే పాయింట్ను హైలైట్ చేయడం జరిగింది. ఈవెన్ రేవంత్ నువ్వు ఓడించినా కూడా మళ్ళా నీ కోసము గేమ్ ఆడి నిన్ను గెలిపించి క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ రేవంత్ మీద నీకైతే నమ్మకం కుదిరింది కదా, అలా నిన్ను క్యాప్టెన్సీ రేస్లో పెట్టిన వాడికి తర్వాత టాస్క్లో నిన్ను డిస్క్వాలిఫై చేసినప్పుడు అతని మీద నీకు నమ్మకం కుదరలేదా, నువ్వు చేతులైతే వాడావు కదా, దానికి డిస్క్వాలిఫై చేయడంలో అంతగా నువ్వు ఏడ్చాల్సిన అవసరం లేదు కదా అనే పాయింట్ను హైలైట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఫేమా మాత్రము స్ట్రాటజీస్ అనేటి డిజాస్టర్ బ్యాక్ఫైర్ అయ్యాయి. రేవంత్ విషయంలో మాత్రము రేవంత్కు హైలైట్ అయింది తప్ప ఫేమాకు అది నెగిటివ్ అయింది అనే పాయింట్ను హైలైట్ చేసి చెప్పడం జరిగింది. నీ గేమ్ నువ్వు ఆడు, ఒక పులిలాగా నువ్వు గేమ్ ఆడాలి, పక్కలోడి కోసము వాడు గెలవకుండా ఉండేదానికి స్ట్రాటజీలు అవసరం లేదు, నీ ఆట నువ్వు వాడు అనే పాయింట్ను హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ వీక్లో సంచాలకురాలుగా ఆడినటువంటి ఆట మాత్రము తనకు చాలా మైలేజ్ ఇచ్చింది. ఈ వీకు స్ట్రాటజీలు వేసుకొని పక్కలోడు గెలవకూడదు అనే దాంట్లో ఒక ఏమంటారు దాన్ని కుళ్ళుబోత్తనం కావచ్చు, తర్వాత వచ్చేసి తను గెలవకుండా నేను గెలవకుండా చంటి గెలవాలి అనేటువంటిది ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంప్రెషన్ ఆడియన్స్లో క్రియేట్ అయింది అనే దాన్ని క్లియర్గా ఫేమాకి చెప్పడం జరిగింది. తను నెక్స్ట్ వీక్లో కరెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత వచ్చేసి చంటి విషయంలో ఎంటర్టైనర్గా చాలా బాగా ఆడతావు, కానీ ఆట విషయానికి వచ్చినప్పటికీ నీ ఆట ఎక్కడో లోతులో పడిపోయింది, అది నువ్వు ఆట విషయంలో సీరియస్గా తీసుకోవాలి, ఎస్పెషలీ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అక్కడ నువ్వు గివప్ ఇచ్చేసావు, రాజశేఖర్కు నువ్వు క్యాప్టెన్సీ ఇచ్చేసావు, క్యాప్టెన్సీ అంటేనే ఇమ్యూనిటీ, అంత మంచి ఆపర్చునిటీ నువ్వు వదిలేసుకున్నావు, సీరియస్గా నువ్వు ఆడాలి అనే పాయింట్ను హైలైట్ చేశాడు చంటి. దాన్ని కరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చంటీకి. తర్వాత వచ్చేసి ఆర్జే సూర్య విషయంలో మాత్రం స్ట్రాంగ్ డోసెస్ పడింది. ఏమంటే నువ్వు బయట నీకు స్క్రిప్ట్ వర్క్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి షూటింగ్ వర్క్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదో హౌస్కి నువ్వు చిల్ అయ్యేదానికి వచ్చినావు, నైట్ టైమ్స్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తున్నావు కదా, అంత ఈజీ కాదు బిగ్ బాస్ ఆట అంటే, గివప్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ వండి పెట్టడం కాదు, ఆట ఆడు, నీకోసం నువ్వు ఆడు అనే పాయింట్ను హైలైట్ చేశాడు. ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్లో రాజశేఖర్ కోసము స్టాండ్ తీసుకొని ఇనిషియేట్ తీసుకొని అక్కడ గివప్ చేసిందే ఆర్జే సూర్య ఆట మాత్రము ఏమాత్రం ఇంప్రెసివ్గా లేదు, అది క్లియర్గా ఆడియన్స్లో ఉన్న ఒపీనియన్ని నాగార్జున గారు ఆర్జే సూర్యకి చెప్పడం జరిగింది. చూద్దాం ఆర్జే సూర్య ఎలా చేంజ్ చేసుకుంటాడు. తర్వాత వచ్చేసి రేవంత్ విషయంలో మాత్రము
క్లాప్స్ కొట్టి ఈ వారం ఎలా ఆట ఎలా ఉంది అని ఆడియన్స్ ని అడగడం, ఆడియన్స్ క్లాప్స్ కొట్టడం. నాగార్జున గారు కూడా క్లాప్స్ కొట్టి రేవంత్ విషయంలో అప్రిషియేట్ చేయడం జరిగింది. శబ్బాష్ రేవంత్ అని చెప్పి, నీ ఆట చాలా బాగుంది, చాలా బాగా ఆడుతున్నావు, చాలా వరకు ఎరగదీస్తున్నావు, ఇలాగే కంటిన్యూ చేయి, ఆ కసీ ఫైర్ ఇలాగే ఉండనివ్వు, కాకపోతే ఫ్రెండ్స్తో కామెడీ చేసేటప్పుడు ఒక లైన్ అయితే పెట్టుకో, ఆ లైన్ క్రాస్ చేసి కామెడీ చేయొద్దు. తర్వాత హౌస్ మేట్స్ అందరికీ కూడా కరెక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఫుల్ ఫామ్స్ అడుగుతూ రేవంత్ ఐసిఎస్ కరెక్షన్ సర్వీస్ అనే ఏమైనా పెట్టుకున్నావా నువ్వు, బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది, ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అవసరం లేని విషయము. హౌస్ మేట్స్ అందరి కరెక్షన్స్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నీకు సంబంధించిన కరెక్షన్స్ నువ్వు చేసుకో, ఆడియన్స్ నిన్ను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిని కరెక్ట్ చేసుకో అనే పాయింట్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఏదైతే రేవంత్కి ఇచ్చినటువంటి క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేసింది చాలా బూస్టింగ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అందులో కూడా ఫేమా కోసము నువ్వు, నిన్ను ఓడించినటువంటి ఫేమా కోసం నువ్వు ఆడి గెలిపించడం అనేది ఒక మెట్టు పైకి ఎక్కావు అనే పాయింట్ను హైలైట్ చేశాడు రేవంత్ విషయంలో. తర్వాత వచ్చేసి నేహా, నేహా విషయంలో మాత్రము నువ్వు ఒక స్పోర్ట్స్ గర్ల్వి, ఈ వారం నీ ఆట అనేది ఎక్కడ కనిపించలేదు అని చెప్పగానే తనకు ఏదో ఇంజురీస్ ఉన్నాయి అనేటువంటి ఒక స్టోరీ చెప్పుకునింది. నేహా ప్రాబ్లం ఏమంటే సక్సెస్ అయితే హ్యాపీ ఫీల్ అవుతుంది, ఫెయిల్ అయితే దానికి ఏదో ఒక స్టోరీ అనుకునేసి ఏడవస్తుంది అనమాట. సో ఓవరాల్గా నేహా జర్నీ మాత్రం మాట్లాడే మాటల్లో క్లారిటీ పక్కా ఉంది, లాజిక్స్ పాయింట్స్ కరెక్ట్గా తీస్తుంది, నామినేషన్స్ టైంలో కూడా కరెక్ట్ పాయింట్స్ పెడుతుంది, కానీ ఆట విషయం వచ్చేటప్పటికీ కూడా సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తుంది, ఫెయిల్ అయితే దాంకొని వేరే రీజన్స్ చెప్తుంది అనమాట. ఇది నెగిటివ్ పాయింట్స్ నేహా విషయంలో. తర్వాత వచ్చేసి నేనైతే అనుకున్నాను నేహా విషయంలో రేవంత్తో క్యాప్టెన్సీ టాస్క్లో ఏదైతే ఫేమా ఆడిందో ఆ పాయింట్లో సంచాలకురాలుగా తను ఫెయిల్ అయ్యింది అనే పాయింట్ని కూడా బయటికి తీస్తాడేమో అని నేనైతే అనుకున్నాను, కానీ ఆ పాయింట్ ఎక్కడ కూడా బయటికి తెలియదు నాగార్జున గారు. మోస్ట్ ప్రాబబ్లీ అది రేవంత్కు చాలా వరకు ప్లస్ అయింది కాబట్టి దాని గురించి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నాగార్జున గారి ఒపీనియన్ అయినొచ్చు. తర్వాత వచ్చేసి అర్జున్ విషయంలో మాత్రము బలంగా నెగిటివ్ పాయింట్స్ చెప్పాడు. ఎంతసేపు ఉన్నా కూడా రేవంత్ మీద చెప్పుకునే దాని పనిలోనే ఉన్నావో తప్ప నీ ఆట ఎక్కడా కనిపించలేదు అనే పాయింట్ హైలైట్ చేశాడు. టాస్క్లో సీరియస్నెస్ లేదు అని చెప్పి లాస్ట్ వీక్ థమ్స్అప్ ఇచ్చినటువంటి అర్జున్కి ఈ వీక్ థమ్స్ డౌన్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో అర్జున్ ఇలాంటి పితిరీలు మానేసి ఆట మీద ఫోకస్ చేస్తే బాగుంటుందేమో నాకైతే అనిపించింది. తర్వాత ఆరోహి విషయంలో క్లియర్గా స్ట్రైట్గా చెప్పాడు పాయింట్ ఏమంటే, నీ మైండ్లో ఏమైతే ఉంటుందో నోటి వరకు వచ్చేటప్పటికీ అది నువ్వు వేరే విధంగా పెడుతున్నావు, కోపము ఉక్రోషము మాట దురుస్తనం కంట్రోల్ చేసుకునే పాయింట్ హైలైట్ చేశాడు. కానీ ఆరోహి ఆ పాయింట్ను క్యాచ్ చేసుకునేట్టు లేదు. అవుట్ ఆఫ్ 100 ఎంత నీకు స్కోర్ వేసుకుంటావు నీ పర్ఫార్మెన్స్ అంటే 70 అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో 50 ఇస్తాను నేను అని చెప్పడం జరిగింది. తర్వాత బాత్రూంలో బ్రేక్ వచ్చినప్పుడు ఆర్జే సూర్యతో మాట్లాడుతూ ఆ 50% మార్క్స్ కూడా నేను రేవంత్తో ఆర్గ్యూ చేయడం వల్ల నాకు వచ్చింది అని ఒక ఫాల్స్ ఇంప్రెషన్ను ఆరోహి తీసుకోవడం అనేది చాలా వరకు నెగిటివ్ అయితే అవుతుంది ఆరోహికి. తన గేమ్ మార్చుకోవాలి, కానీ రేవంత్తో ఆర్గ్యూ చేస్తేనే తన స్కోర్ పెరుగుతుంది అంటే మాత్రము రేవంత్ ప్లస్ అవుతుంది తప్ప ఆరోహికి అది ప్లస్ కాదనమాట. తర్వాత గీతను మాత్రము క్లాప్స్ కొట్టి 100 to 200 మార్క్స్ ఇస్తున్నాను నేను అని అప్రిషియేట్ చేయడం జరిగింది గీతు విషయంలో. ఎందుకంటే గీతు ఆడేటువంటి ఆట చాలా వరకు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయింది, తను తనకంటూ ఒక స్టైల్ను ఇంప్రెషన్ను ఆడియన్స్కి చూపించింది అనే దాంట్లో అన్డౌటెడ్గా చెప్పొచ్చు. గీతు కూడా సార్ ఇది జస్ట్ 20% నా ఆట, ఇంకా 80% ఇంకా చూపిస్తానని చెప్పినప్పుడు ఎస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ 80% ఆట కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. గీతు మాత్రము ఎనర్జీ లెవెల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా తగ్గేదే లే అన్నట్టు చాలా కాన్ఫిడెంట్గా ఆట అయితే అవుతుంది. కాకపోతే అది నెగిటివిటీనా ఎలా కూడా నేను గేమ్ గెలిచాలా, నేను అన్ని వరకు నేను మంచిదాన్ని కాదు అని చెప్పుకోవడం అనేది సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు తప్ప విన్నర్ అయ్యేటువంటి క్వాలిటీస్ అయితే కాదు అని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు.
తర్వాత ఇనయ సుల్తానాను అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ టాస్క్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది. కాకపోతే హౌస్ మేట్స్ నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు అని ఏడ్సడం దేనికి, నీ ఆట నువ్వు ఆడు, వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆట బాగా ఆడితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనే పాయింట్ హైలైట్ చేశాడు. ఇనయ సుల్తాన్ ఎంతవరకు అర్థం చేసుకుందో తెలియదు, మనం చూడాల్సింది వస్తుంది నెక్స్ట్ వీక్. తర్వాత వచ్చేసి రాజశేఖర్. రాజశేఖర్ విషయంలో మాత్రము వెరీ క్లియర్ గా హౌస్ మేట్స్ అందరినీ అడుక్కొని క్యాప్టెన్సీని తెచ్చుకున్నావు, ఏదో సింపతి మీద బ్లాక్ మెయిల్ చేపించుకునేసి నువ్వు తెచ్చుకునేటువంటి క్యాప్టెన్సీ నాకైతే నచ్చలేదు, అది క్యాప్టెన్సీనే కానే కాదు. క్యాప్టెన్సీ అనేది హార్డ్ వర్క్ మీద సక్సెస్ కొట్టి డిజర్వ్డ్గా ఉండాలి తప్ప అడుక్కొని తెచ్చుకోకూడదు, అలాగే మాకు కనబడింది అనే పాయింట్ స్ట్రైట్గా చెప్పాడు రాజశేఖర్కి. తర్వాత కూడా రాజశేఖర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, అది అప్రిషియేట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఆదిరెడ్డి. ఆదిరెడ్డి విషయంలో మాత్రము నీ పర్ఫార్మెన్స్ మీద నువ్వే రివ్యూ చెప్పు ఎలా ఉందో అంటే, సార్ జస్ట్ పాస్ మార్క్తో పాస్ అయ్యానంటే నిజంగానే పాస్ అయ్యావా, ఏది ఆ డాన్స్ వేసుకునే దాని మీద వచ్చిందా పాస్ మార్క్స్ అవి, పక్కలోడి గేమ్ను అనాలిసిస్ చేయడం అనేది ఆపేసి నీ గేమ్ నువ్వు ఆడు అనే పాయింట్ డైరెక్ట్గా చెప్పారు ఆదిరెడ్డికి. ఆదిరెడ్డి దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటాడో చూడాల్సింది వస్తుంది. ఎందుకంటే రివ్యూ చేసిన ఎక్స్పీరియన్స్తో 4-5 సీజన్ల నుంచి ఆటను ఒక స్ట్రాటజీగా లోపలికైతే వెళ్ళాడు కానీ ట్రాప్లో పడిపోయినాడు. గీతక్క గీతక్క అని చెప్పి గీతురాయి చుట్టూ తిరుగుతున్నాడే తప్ప ఆటను తన చుట్టూ తిప్పుకునేదానికి లైన్ మిస్ అయిపోయాడు, సైడ్ ట్రాక్లో పడిపోయాడు అన్నమాట. అదే గీతురాయి రెగ్యులర్ ఎక్స్పీరియన్స్తో లోపలికి వెళ్ళి ఆట మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటుంది అనమాట. సో ఇట్స్ ఎ డిఫరెన్స్. చూద్దాం ఆల్రెడీ ఎలా గేమ్ మార్చుకుంటాడో అనేది. తర్వాత వచ్చేసి సోఫా వెనక పక్క నిలిచినటువంటి 9 కంటెస్టెంట్స్కి కుండ పొగలగొట్టి వాళ్ళ ఇన్పుట్స్ చెప్పడం జరిగింది. మొదటగా తీసుకోవాలంటే కనుక షాని విషయం తీసుకుంటే కనుక ఆర్డర్ అనేది అలా ఇలా ఉండొచ్చు. సో షాని విషయం వచ్చేటప్పటికి ఈరోజు ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్ షాని, తను టాస్క్ ఐస్ క్రీమ్ కోన్ టాస్క్లో నువ్వు గివప్ ఇవ్వకుండా నీ ఆట నువ్వు ఆడినంటే రాజశేఖర్ గేమ్ అనేది వాయిలేట్ చేస్తూ సంచాలకురాలి మిస్టేక్ వల్ల క్యాప్టెన్ అయ్యాడు, నువ్వు అది కనుక పర్ఫామ్ చేసింటే నువ్వే క్యాప్టెన్ అయ్యిండే వాడివి, సో ఎనర్జీ లెవెల్స్ లేవు, గేమ్ను ఆడటం లేదు అనే పాయింట్ హైలైట్ చేశాడు. షాని మాత్రము ఆర్గ్యుమెంట్ పిచ్చి పిచ్చిగా వాదించాడు, కొద్దిగా ఏంది ఇలా మాట్లాడుతున్నాడే అని నాకైతే అనిపించింది. ఇన్పుట్స్ తీసుకొని సార్ నేను కరెక్ట్ చేసుకుంటాను అని చెప్పింటే అయిపోయాడు అనమాట. కానీ ఎక్కువగా డ్రాక్ చేయకుండా కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నాగార్జున గారు. చూద్దాం అది నెక్స్ట్ పాయింట్. తర్వాత వాసంతి విషయంలో మాత్రము వెరీ క్లియర్, వాసంతి అని పిలిచినా వసంతి అని పిలిచినా పెద్ద తేడా ఏం పడదు, నువ్వు ఆడియన్స్కి ఎవరో కూడా తెలియట్లేదు, కాకపోతే ఒక మంచి పని చేస్తున్నావు నువ్వు ఇన్ ది హౌస్లో అంటే బాగా రెడీ అవుతున్నావు, అది తప్ప నీ ఆ దగ్గర ఏమీ ఆట లేదు అనే పాయింట్ చెప్పడం జరిగింది. 2 వారాలు అయిపోయింది, ఇలాగా ఉంటే ఎలిమినేట్ అయిపోతావు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో అని చెప్పడం జరిగింది. ఇదే పాయింట్లో రేవంత్ కూడా వాసంతికి చెప్పడం జరిగింది, ఎక్కువ మేకప్ వేసుకోవడం కాదు, కొద్దిగా బుద్ధి పెట్టి గేమ్ ఆడాలి అనే పాయింట్ చెప్పినప్పుడు నేను పర్సనల్ ఇష్యూస్ అయినా చాలా హట్ అయ్యాయి అని రేవంత్ మీద సీరియస్ అయింది. నాగార్జున గారు కూడా అదే పాయింట్ చెప్పడం జరిగింది అనమాట. చూద్దాం వాసంతి ఎలా తను గేమ్ చేంజ్ చేసుకుంటుందో, నామినేషన్స్ లేదు కాబట్టి లక్ అని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి అభినయశ్రీ. అభినయశ్రీలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఇంత ఘోరంగా ఉంటుందే, అసలు ఆట ఎక్కడుంది అని చెప్పినప్పుడు, లేదు సార్ నేను ఆట ఆడినాను సార్ అంటే బొమ్మను సేవ్ చేసుకోవడంలో కూడా నీది పర్ఫార్మెన్స్ లేదు అనే పాయింట్ని హైలైట్ చేశాడు. కాకపోతే అభినయశ్రీ దగ్గర ప్రాబ్లం ఏమంటే ఆటలో పర్ఫార్మెన్స్ చేయాలని ఉంది, ఆల్రెడీ తమిళ బిగ్ బాస్ చేసేసి వచ్చింది, తర్వాత కూడా రివ్యూలు కూడా చేసింది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆటలో గ్రిప్పు దొరకడం లేదు అభినయశ్రీకి. తర్వాత వచ్చేసి శ్రీసత్య. శ్రీసత్య విషయంలో మాత్రం చాలా సీరియస్ అయ్యాడు, నీకు అన్నం ప్లేట్ తీసుకుంటే కొట్లాడతావు కానీ బొమ్మ తీసుకుంటే కొట్లాడవా నువ్వు, చాలా వరకు రెక్లెస్గా ఉంటున్నావు అనే పాయింట్ చెప్పడం జరిగింది. ఏదో తినడానికి పడుకునేదానికి అయితే బిగ్ బాస్ హౌస్కు రావడం దేనికి అనే పాయింట్ చెప్పడం జరిగింది. శ్రీసత్య అన్నింటినీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఆ విషయంలో శ్రీసత్యను అప్రిషియేట్ చేయొచ్చు, తను గేమ్ చేంజ్ చేసుకుంటుందేమో చూడాలి మనం నెక్స్ట్ వీక్. తర్వాత రోహిత్ మెరీనా, ఇద్దరిని కూడా నెగిటివ్గా చెప్పడం జరిగింది. మీరిద్దరు కలిపి స్క్వైర్ అనుకుని ఆ హౌస్లో అందరూ అనుకుంటున్నారు, ఆదిరెడ్డి మీ అందరూ కూడా స్ట్రాంగ్ అనుకుంటున్నారు, బయట అంత సీన్ లేదు మీకు. సో ఓవరాల్గా మీరు డిజాస్టర్ అనే పాయింట్ చెప్పడం జరిగింది.
హగ్గులు ఇవ్వడం లేదు, కిసులు ఇవ్వడం లేదు అని కంప్లైంట్ చెప్పింది. నువ్వు రోహిత్ ఆట సరిగా ఆడకపోతే నువ్వు సరిగా ఆడటం లేదు అని ఎందుకు చెప్పట్లేదు అనే పాయింట్ హైలైట్ చేశారు నాగార్జున గారు. కాకపోతే బయట ఓటింగ్ మాత్రం వీళ్ళిద్దరికీ బాగుంది, చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్లో ఎలా వీళ్ళది చేంజ్ అవుతుందో. తర్వాత సుదీప, సుదీప విషయంలో ఒక వంట తప్ప నీ దగ్గర ఏమీ లేదు, ఆటలో ఎక్కడా కనిపించడం లేదు అనే పాయింట్ హైలైట్ చేశాడు. సుదీప అందరికీ వంట చేస్తూ అక్క అనిపించుకునే దాంట్లోనే ఫోకస్ చేస్తుంది తప్ప తనకు మాట్లాడేటువంటి స్కిల్స్ చాలా బాగున్నాయి. ఆటలో పెట్టకుండా చాలా వరకు ఫోకస్ మొత్తం వంట మీద ఉంది, అది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నాగార్జున గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్. తర్వాత బాలాదిత్య, బాలాదిత్య మాత్రం వేలంగి మామయ్యలాగా అందరితో మంచిగా ఉండాలి అనేటువంటి ఆట బాగానే ఉంది, కానీ నువ్వు ఆట ఆడకుండా పక్కనోడిని ఆడించకుండా చెడగొడుతున్నావు బిగ్ బాస్ షోని అనే పాయింట్ డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఒక హౌస్ మేట్గా మాత్రమే గేమ్ ఆడు, మంచిగా ఉండాల్సిన అవసరం లే అట చెప్పి పక్కన వాళ్ళ మీద ఇన్వాల్వ్ అవద్దని నేను చెప్పట్లేదు, హౌస్ మేట్గా గేమ్ ఆడు అనే పాయింట్ చెప్పడం జరిగింది బాలాదిత్య విషయంలో. తర్వాత కీర్తి విషయంలో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కొద్దిగా బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది కాబట్టి ఎక్కువగా స్ట్రాంగ్గా చెప్పలేదు, కానీ నెగిటివిటీ ఉంది, జరిగిపోయింది, ఇట్స్ ఓవర్, ఇచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకో అనే పాయింట్ను హైలైట్ చేశాడు నాగార్జున గారు. శ్రీహాన్ విషయంలో కూడా అద్దంలో చూసుకునేదంత ఇంట్రెస్ట్ గేమ్ మీద లేదు, ఎక్కడా కూడా హైలైట్ కావట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనే పాయింట్ హైలైట్ చేశారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, యూజ్ చేసుకో అని చెప్పడం జరిగింది అనమాట. కాకపోతే ఈ 9 మెంబర్స్లో మిగతా అందరితో పోలిస్తే, సోఫాలో కూర్చునే వాళ్ళతో కూడా పోలిస్తే, శ్రీసత్య కానీ, తర్వాత వచ్చేసి శ్రీహాన్ కానీ, తర్వాత వచ్చి సుదీప, ఇలా ముగ్గురు కూడా మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి, స్పాంటేనియస్గా డైలాగ్స్ వేసే పవర్ ఉంది, ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి, ఇంకా ఎక్కువ చూపించచ్చు అనే దానికోసం మాత్రమే వీళ్ళను సోఫా వెనక పక్క పెట్టి వాళ్ళని కొద్దిగా ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి నెక్స్ట్ వీక్లో బాగా ఆడండి అనే విధంగా నిర్ణయం తీసుకున్నారేమో నాకైతే అనిపించింది. ఎందుకంటే సోఫాలో కూర్చున్నటువంటి ఆర్జే సూర్య కావచ్చు, అర్జున్ విషయం అర్జున్ కావచ్చు, నేహా కావచ్చు, సోఫా వెనకలో నిల్చవలసిన వాళ్ళు యాక్చువల్లీ. సో వీళ్ళ ముగ్గురిని వెనకలు పెట్టారంటే వాళ్ళని కొద్దిగా టచ్ చేసి గేమ్ సీరియస్ చేయండి అని చెప్పేదానికి మాత్రమే వాడుకునేట్టుగా నాకైతే అనిపించింది. తర్వాత వచ్చేసి మూవీ ప్రమోషన్లో భాగంగా అమలా గారు శర్వణన్ రావడం జరిగింది, వాళ్ళతో హౌస్ మేట్స్ని ఇంటరాక్ట్ చేస్తూ రేవంత్ చేత పాట పాడించిన విధానము నలుగురు ప్రేమ కోసమేరా జీవితం అని చాలా ఎక్సలెంట్గా పాడాడు. ఆర్జే సూర్య కూడా ప్రభాష్, రామ్ చరణ్ వాళ్ళతో వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేసే విధానం కూడా ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. తర్వాత ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక టాస్క్, సోఫాలో కూర్చునే వాళ్ళు వెనకలో నిల్చున్నటువంటి 9 మందిలో ఎవరు వేస్ట్ ఒక స్టాంప్ ఇచ్చి కొట్టమని చెప్పడం జరిగింది. వాటిలో ఎక్కువ స్టాంపులు వచ్చేసి శ్రీసత్యకు, సుదీపాకు, తర్వాత వచ్చేసి షానీకి, ఇలా ముగ్గురికి పడ్డం జరిగింది అనమాట. సో అక్కడ నాగార్జున గారు చెప్పినది ఏమంటే ఆడియన్స్ ఓట్స్ ఎవరికైతే మ్యాచ్ అవుతాయో వాళ్ళు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అని చెప్పడం. సో ఆ పాయింట్ ఆడడంలో చూస్తే కనుక షానీకి ఓట్స్ తక్కువ ఉన్నాయి, షానీ ఎలిమినేటెడ్ అని చెప్పడం జరిగింది. సో అఫీషియల్గా నేను ఇదేమన్నా మళ్ళీ ఇంటికి వస్తాడేమో నేనైతే అనుకున్నాను, ఇది ఏమన్నా ఎందుకంటే స్టాంపింగ్ పెట్టడము ఇదంతా చూస్తే ఏమన్నా ఫేక్ ఎలిమినేషన్ అనుకున్నా, తీరా చూస్తే స్టేజ్ మీదకి పిలిపించి షానీని ఎలిమినేట్ చేయడం జరిగింది అనమాట. సో డబుల్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి టుమారో ఎలిమినేషన్ అనేది ఫేక్ ఎలిమినేషనా లేకపోతే ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా? ఆ థర్డ్ పార్టీ ఓటింగ్స్ ప్రకారము షానీ లాస్ట్లో ఉన్నాడు, అభినయ శ్రీ కూడా లాస్ట్లో ఉంది, రాజు కూడా లాస్ట్లో ఉన్నాడు. కాకపోతే క్యాప్టెన్సీ టాస్క్ పర్ఫామ్ హైలైట్ అయిన తర్వాత రాజు సేఫ్ ఏమో నాకైతే అనిపించింది. నెక్స్ట్ టుమారో ఒకవేళ జెన్యున్ ఎలిమినేషన్ ఉంటే అభినయ శ్రీ ఎలిమినేట్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది, ఇచ్చిన ఇన్పుట్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ షో టీఆర్పీ చాలా వరకు పడిపోయింది, కంటెస్టెంట్లు కొద్దిగా సీరియస్గా ఆడితే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆడియన్స్లో అనే దాన్ని మాత్రము కన్ఫర్మ్గా చెప్పొచ్చు. చూద్దాం బై సీయింగ్ టుమారో ఎపిసోడ్. సండే అంటేనే ఫండే, సో టుమారో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఆఫ్టర్ సీయింగ్ ఎపిసోడ్ ఐ కమ్ బ్యాక్ విత్ వెరీ యూ, టిల్ దెన్ బై.